అంటే ఒక ఆశయం ఉంటుంది సార్, అది జీరో బడ్జెట్ అంటే అసలు అది నేను ఆ పదం నేను ఎప్పుడు చెప్పలేదు జీరో బడ్జెట్ అని. జీరో బడ్జెట్ అంటే అసలు బడ్జెట్ లేని పాలిటిక్స్, బడ్జెట్ లేని పాలిటిక్స్ ఎలా ఉంటుంది? రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇన్ని ఒక ఎంపీకి 75 లక్షలు లేదంటే ఒక ఎమ్మెల్యేకి 5 లక్షలు ఖర్చు పెట్టాలి, దీని గురించి పెంచుతారా లేదా అనేది ఇంక వాళ్ళ చేతుల్లో ఉండదు. జీరో బడ్జెట్ అని కాకుండా ఓట్లు కనుగోలు చేయని రాజకీయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది సాధ్యపడుతుంది అంటే సాధ్యపడకపోవచ్చేమో కానీ నాకు తెలియదు. కానీ ఉదాహరణకి నేను మొన్న ఏదో నిన్న మొన్న వచ్చేటప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నాను, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి దాంట్లో 1000 రూపాయలు పెంచుతున్నాం అంతకుముందని చెప్పారు. చెప్తున్నప్పుడు మేబీ తీసుకున్న వాళ్ళకి తెలుసు ఇచ్చిన వాళ్ళకి తెలుసు, కానీ నేనైతే మాట్లాడి విన్నది చెప్తా ఉన్నాను, క్షేత్రస్థాయిలో జరిగింది దాని గురించి నాకు వచ్చింది చెప్తున్నాను. ఓటుకి 2000 రూపాయలు ఇచ్చామని, 2000 రూపాయలు ఇచ్చినప్పుడు నేను ముందు నుంచి చెప్పేది ఏంటంటే, మనం 2000 రూపాయల ఓట్లకి మన ఓటుకు మనం అమ్మేసుకుంటే మన ఓటుని దాన్ని 750 రూపాయలు తీసేసుకున్నారు. ఒక నెలలో 750 రూపాయలు ఓటుకి వాళ్ళకి ఇవ్వకుండా తీసేసుకున్నట్టు 250 రూపాయలు ఒకసారి ఆయన చెప్పిన ఇదే పంచి అంటే మీకు 250 రూపాయలు ఇచ్చి వాళ్ళు 2000 రూపాయలతో ఓటుకుంటే దాంట్లో 250 రూపాయలు ఇచ్చి 750 తీసేసారనిపించింది. సో ఇంకొక ఒక రకరకాల ఒక్కొక్క వాళ్ళు పెట్టబోయే ఈ పథకాల్లో కొద్ది కొద్దిగా మనీ తీసేస్తారు. సో ఈవెన్చువల్గా జనం నష్టపోతూ ఉన్నారు. అంటే మీరు నష్టపరుచుకొని మీరు ఓట్లు వేస్తున్నారు. ఆ ఒక్కరోజు 2000 రూపాయలకి 2500కో లేదంటే 3000కో ఇంకోటో నష్టం మనది. ఈ రోజున మనకి ఎనమదూరు డ్రైన్ ఉన్నా మనకి డంప్ యార్డ్ సమస్య ఉన్న భీమవరంలో మనం ఆలోచించాల్సింది, మన హక్కు కోల్పోతున్నాం. నైతికంగా నేనేం చేయలేదు అనుకుని నాకు వచ్చే బలం వేరు. నేను డబ్బు తీసుకున్నాక నేను ఏదైనా అడుగుతామంటే స్థానిక ఎమ్మెల్యేలు ఎవడైనా సరే డబ్బు తీసుకున్నది వెళ్ళిపోంటారు. ఏం మాట, మనకు నైతికంగా మాట్లాడే హక్కు కోల్పోతాం మనం. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 1000 కాదు ఇంకో ఎక్స్ట్రా పడేసి చేద్దాం. అందుకని డబ్బులతో కనుగోలు చేయని ఓట్లు మా రాజకీయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మేము ఆ దిశగా మేము అడుగులు వేస్తాం, కానీ అది సాధ్యాసాధ్యాలు అనేది ప్రజల్లో సమూలమైన మార్పులు వస్తాయి తప్ప అది ముందుకెళ్ళడం కోరుకుంటాం.